హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని నగర సంయుక్త కమిషనర్ రంగనాథ్ దూరదర్శన్ ఫేస్ టు ఫేస్ లో వివరించారు. ట్రాఫిక్ తో పాటు డ్రింక్ అండ్ డ్రైవ్ కూడలలో ప్రత్యేక సిగ్నల్ ఏర్పాటు తదితర అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా ట్రాఫిక్ నియంత్రణ చేస్తామని చెప్పారు. ప్రమాదాల నియంత్రణకు పలు చర్యలు చేపట్టామని ప్రజల సహకారంతోనే అది సాధ్యమవుతుందని తెలిపారు. చూడండి, ట్రాఫిక్ నియంత్రణకి మనకి చాలా ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఒకటి రోడ్ సేఫ్టీ, అంటే వెళ్ళేటటువంటి వాహనదారులు చాలా భద్రంగా వాళ్ళ గమ్యస్థానాలకి రీచ్ అవ్వటం అనేది, అంటే సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. వాహనదారులు కానివ్వండి, పాదాచులు రోడ్లు క్రాస్ చేసే పెడెస్ట్రియన్స్, ఈ రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. అండ్ రెండోది, డెస్టినేషన్స్కి వాళ్ళు తొందరగా రీచ్ అవ్వటం అనమాట, అంటే జామ్స్లో చిక్కుకోకుండా, డిలే అవ్వకుండా, వాళ్ళు ఏదో అన్నీ కూడా వాళ్ళకి ఏదైతే టైం షెడ్యూల్ ఉంటుందో ఆ టైం షెడ్యూల్కి వాళ్ళు అందుకోగలగటం, వీలైనంత క్విక్గా మనకేంటంటే వాళ్ళు వాళ్ళ స్థానాలకి రీచ్ అవ్వటానికి ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్స్ కానీ లేకపోతే ఇంక ఇతర అంటే అడ్డంకులు కానీ లేకుండా ఉండటానికి ట్రాఫిక్ పోలీస్ చేసేటటువంటి చర్యలు అన్నమాట. సో ఈ రెండు కూడా, సేఫ్టీ అండ్ స్పీడ్, ఈ రెండు కూడా మనం బ్యాలెన్స్ చేస్తూ చేయాల్సిన అవసరం ట్రాఫిక్ పోలీసు అండ్ అట్లానే ఇతర ఏజెన్సీస్, స్టేక్ హోల్డర్స్ లైక్ జిహెచ్ఎంసీ, ఇంకా ఇతర మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, అందరి మీద మా అందరి మీద ఉంటుంది. కాబట్టి దీనికి డెఫినెట్గా కోఆర్డినేషన్ మీటింగ్స్ ఉంటాయి, కన్వర్జెన్స్ మీటింగ్స్ ఉంటాయి ఇతర స్టేక్ హోల్డర్స్ అన్ని డిపార్ట్మెంట్స్తో పాటుగా. మా వైపు నుంచి మేము చేసేది ఏంటంటే, త్వరతగతిగా అంటే వాళ్ళ గమ్యస్థానాలకు రీచ్ అవ్వడానికి మనం ఆ స్పీడ్ని పెంచాలన్నమాట, అంటే ట్రావెల్ స్పీడ్ని పెంచాలి.